హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రదీప్. సో నామినేషన్స్ అయితే నిన్నే జరిగిపోయినాయి. అవి కొంతమందికి అయితే తెలుసు ఎవరెవరు అనేది. సో నేను వీడియో పెట్టాను కానీ ఎవరు చూసినట్లేదు దాన్ని, అందుకని డిలీట్ చేసేసాను నేను. సో అనఫిషియల్ పోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. ఓటింగ్ అయితే బీభత్సంగా జరుగుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఓటింగ్ ఇంత ఫాస్ట్గా వేస్తారు జనాలని. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా కూడా పెద్దగా తెలిసిన వాళ్ళు లేరు. విష్ణుప్రియ, బేబక్క అక్కడ తెలిసిన బాగా వెళ్ళిన పర్సన్, తర్వాత ఓం ఆదిత్య, వీళ్ళు తప్పితే మిగతా వాళ్ళు పెద్దగా ఎవరు తెలియదు. సో ఎలా ఉండబోతుందని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ నామినేషన్స్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఓటింగ్ మాత్రం భయంకరంగా పడుతుంది. రేసు గుర్రంలో వెళ్ళిపోతుంది ఎవరు. సో ఈ వారం ఇంటికి పోయే దురదృష్టవంతులు ఎవరు అనేది మనకు ఇంకా 2 రోజులే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు నైట్ ఎపిసోడ్లో వస్తుంది కాబట్టి రేపు నుంచి నైట్ ఓపెన్ అవుతాయి. రేపు ఎల్లుండి ఉండేది. సో 2 రోజులే టైం ఉంటుంది. మంచి పని చేశారు బిగ్ బాస్ వాళ్ళు. లాంగ్ టైం పెట్టకుండా షార్ట్ టర్మ్ పెట్టి టైం పెట్టి చేయడం వల్ల ఈ ఏమంటారు ఈ దొంగ ఓట్లు వేసేదానికి ఒకరు 10 వేయడం అట్ట కుదరదు. ఈసారి కూడా లాస్ట్ 6 సీజన్లు ఎట్లా చేస్తారో అలాగే చేస్తారు కాబట్టి తక్కువ టైం పెట్టడం మంచిగా జరిగింది. సో ఇప్పుడు మనం ఓటింగ్ పర్సంటేజ్ కనుక మనం కనుక గమనించినట్టయితే అన్ని వెబ్సైట్లు 3 వెబ్సైట్లు ఓపెన్ అయి ఉన్నాయి. ఆ 3 వెబ్సైట్లు మనం గమనించినప్పుడు ఓట్ల పరంగా చూస్తే మాత్రం రేసు గుర్రంలో దూసుకెళ్ళిపోతూ ఉంది. విష్ణుప్రియ 39%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మణికంఠ, మరో రైతు బిడ్డ. ఈ విషయం రాత్రికి ఎపిసోడ్లో చెప్తాను నేను ఎందుకు రైతు బిడ్డ అనని. అతను 18% అంటే ఆమెలో సగం కూడా లేడు. తర్వాత పృథ్వీ 15%, తర్వాత భాష 10%. భాషకు పడతాయి అనుకున్నా, ఎందుకంటే వరంగల్ డైరీస్తో బాగా ఫేమస్ అయ్యాడు, ఓటింగ్ కూడా బాగా పడుతుంది అనుకున్నా. ఎందుకు మొత్తానికి ఇప్పుడే కదా, ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి చూడాలి. తర్వాత సోనియా 9%, చివరిగా బేబక్క 7%తో ఉంది. సో ఇది ఓటింగ్ పర్సంటేజ్. సో మార్నింగ్ అయితే అసలు ట్రెండ్స్ అన్నీ కూడా మనకు అర్థమైపోద్ది. సో మార్నింగ్కి అయితే ఒక క్లారిటీ కూడా వస్తుంది ఎవరు వెళ్ళిపోవచ్చు అనేది. రేపు మార్నింగ్ ఈవినింగ్కి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.